రైతుల పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ సంఘం డైరీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దూళ్లిపళ్ళ నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో దూళ్లిపళ్ళ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చేప్రోలు మండలం మంచాల గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఎదుట రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం ధర్నా చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో సంఘీభావాన్ని తెలిపిన దూళ్లిపళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రంగానే ఉన్నాయని రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల దోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో 1500గా ఉన్న ధాన్యం ధర ప్రస్తుతం 1000 రూపాయలు ఉందన్నారు. రైతుల్ని రక్షించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంచాల గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాన్ని మేము సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోలు సెంటర్ని స్థానిక ప్రజాప్రతినిధి సబ్ కలెక్టర్ గారు ఇది అధికారులు వచ్చి ప్రారంభించారు. నెల రోజుల తర్వాత చూస్తే ఈ రోజుకి ఒకే ఒక్క రైతు దగ్గర 41 టన్నులు కొన్నట్టు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ అన్నీ బాగున్న ధాన్యాన్ని గ్రామంలో 1000 రూపాయలు కమ్ముకుంటా ఉన్నారు. అలాగే తనిష్ ధాన్యం గురించి అడిగితే మాకు ఇంతవరకు ఆదేశాలు రాలేదని చెప్తా ఉన్నారు. ఆ ధాన్యాన్ని 800 కి 850కి తగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లు అనేవి పేరుకు మాత్రమే ప్రారంభించారు తప్పే వీటిలో ఎటువంటి కొనుగోళ్లు జరగట్లేదు. ఎందుకంటే దాదాపు ప్రారంభించిన నెల రోజుల తర్వాత కూడా ఇప్పటివరకు ఒక రైతు దగ్గర కొన్నారు అంటే దీన్ని ఏ విధంగా వీటి నిర్వహణ ఉందనేది అర్థమవుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే దళారుల దోపిడీకి రైతులు గురవుతూ ఉన్నారు. పండిన ధాన్యాన్ని ఆయన కాడికి తగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతుకి భరోసా కల్పించే విధంగా ఉండాలి తప్పితే రైతుని దోపిడీ చేసుకునే కేంద్రాలుగా ఉండటం అనేది మా అందరికీ ఆవేదన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు చాలామంది, ఇవాడు చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో దిక్కుతోంచిన పరిస్థితిలో రైతాంగం ఉంది. ఒకవైపు చూస్తే డీజిల్ ధరలు పెరిగినాయి, ఎరువుల ధర పెరిగినాయి, కూలీ ధర పెరిగింది, అన్నీ పెరిగినాయి. ధాన్యం ఇదే ధాన్యం చూస్తే 3 ఏళ్ల క్రితం పోతే 1500కు 1400కు అమ్ముకున్న ధాన్యం ఇవాళ 1000 రూపాయలకి తగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కనీసం మద్దతు ధర ప్రకటించారో ఆ మద్దతు ధరకి రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రులు ఈ ప్రాంతాల్లో వరదలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా పర్యటించారు. ఆ ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇవాళ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మేము డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయటం, అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యం ఏదైతే ఉందో దాన్ని నియమ నిబంధనలు సరళీకృతం చేసి కొనుగోలు చేసే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.